ముసరంబగ్ బ్రిడ్జి వంతెనను అంబర్పేట ఎమ్మెల్యే సందర్శించారు. మూసి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మూసి పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు పరిస్థితిని సమర్పించాలని, ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో ముసరంబగ్ నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏమైనా సమస్య ఉంటే సమాచారం అందిస్తే తక్షణమే సమస్యను పరిష్కరించి సహాయక చర్యలు అందిస్తామని వివరించారు. గండిపేట మరియు హిమాయసాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయినాయి. అక్కడి నుంచి ఈరోజు 10 గేట్లు తెరవడం వలన మూసీ నది నుంచి భారీ ప్రవాహంతో నీళ్లు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముసరంబాగు బ్రిడ్జ్ ఇరువైపులా ట్రాఫిక్ మూసివేయడం జరుగుతుంది. దీనికి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, జిహెచ్ఎంసి వాళ్ళు, సివిల్ పోలీసు వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన నగర ప్రజలకందరికీ కూడా విన్నపం ఏంటంటే, ఈరోజు రేపు భారీ వర్షాలు ఉండడం వలన, తర్వాత రెడ్ అలర్ట్ కూడా గవర్నమెంట్ ప్రకటించింది. ప్రతి ఒక్కరు కూడా తమకు అత్యవసరమైన పని ఉంటేనే బయటకు రండి, లేకపోతే ఇళ్లలోనే ఉండి ఈ 2 రోజులు కూడా కాపాడుకుంటే మనం అందరం కూడా సేఫ్గా ఉండొచ్చు. మా అంబర్పేటలో ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా మేము విన్నపం చేస్తున్నాము. మీరు ఏమాత్రము వరదల వలన, నీళ్లు రావడం వలన మీ సామాన్యులు ఖరాబ్ అయినా కూడా మీరు మా నాయకులకు, మా టీఆర్ఎస్ నాయకులకు కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము తప్పకుండా వచ్చి అందరినీ ఆదుకుంటాము. పక్క ఈ గవర్నమెంటు ప్రజల కోసం ఉంది, ప్రజలను ఆదుకునే కోసమే ఉంది. కాబట్టి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. వరద ప్రభావం ఎక్కడన్నా ఉన్నా కూడా మాకు తెలియపరచండి. నేను, మా కార్పొరేటర్లు, మా నాయకులు మార్నింగు, ఈవినింగు ప్రతి దగ్గర కూడా తిరుగుతున్నాం. ఎక్కువ ఏందైనా లోతట్టు ప్రాంతాల నుండి నీళ్ళుంటే కూడా ఇమీడియట్లీ ఆఫీసర్స్ వచ్చి అదంతా క్లియర్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజలను కూడా షిఫ్ట్ చేసి వేరే కమ్యూనిటీ హాల్లో ఉంచి వాళ్లకు 2-3 రోజులకు సరి. గులాబ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ముసరంబాగ్ వంతెనను బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్రావు సందర్శించారు. మూసి పరివాహక ప్రాంతాల అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. త్వరలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నూతన బ్రిడ్జ్ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామంటూ గౌతమ్రావుతో మా ప్రతినిధి సద్దాం ఫేస్ టు ఫేస్. ముసరంబాగ్ వంతెనను సందర్శించడానికి సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, నగర అధ్యక్షులు గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి. ఎప్పుడు వర్షాలు పడ్డప్పటికి కూడా ఫస్ట్ ఏదైతే లింక్ ఉందో ఓల్డ్ సిటీకి, తర్వాత ముఖ్యంగా సిటీకి అంబర్పేటకు లింక్ ఉన్నటువంటి ముసరంబాగ్ బ్రిడ్జ్ ఎప్పుడు దీని బీకెళ్ళి బ్రిడ్జ్ మీకెళ్ళి నీళ్ళు పోవడము, బ్రిడ్జ్ కొట్టుకుపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ వరదలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వము దీనికి తగిన చర్యలు తీసుకుంటాము, వెంటనే ఆల్టర్నేటివ్ ప్లాన్ చేస్తామని చెప్పి చెప్తాను. కానీ ఈ హైట్ లేపడం కానివ్వండి, తర్వాత సిల్ట్ తీయడం కానివ్వండి, ఇవి చేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా అదే పని ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడలేకనే ఉంది. హైదరాబాదు ఈరోజు వరదలు వస్తే దీంట్లో ఇప్పుడే ఇక్కడ ముందే బాడీ కూడా ఒకటి కొట్టుకుపోతుంది నీళ్ళలో. ఎప్పుడు వరదలు వచ్చినప్పటికి కూడా హైదరాబాద్లో అప్పటికప్పుడు కంటి తుడుచరిగా మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. గత వర్షాకాలం వచ్చేట వరదలకు ఏ విధంగా అయితే నష్టపోయారో ప్రజలు, తర్వాత ఇప్పుడున్నటువంటి వరదలకు కూడా సేమ్ అదే విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ మాటలు మాత్రం పెద్దగా చెప్తారు, ఏ ఫండ్స్ మాత్రం ఇవ్వట్లేదు, దాంట్లో సిల్ తీయట్లేదు, తర్వాత ఎక్కడైతే లో లైయింగ్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్ కూడా లేపట్లేదు. ఇవన్నీ కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రధానంగా ఈ బ్రిడ్జ్ డెప్త్ తక్కువ ఉంది కదా, పైకి లేపితే బాగుంటుండే, దానిపై మీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా? తప్పకుండా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వానికి కనుక ప్రపోజల్ పంపిస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయత్నంలో తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు కూడా వెంటనే దీని మీద చర్య తీసుకొని శాంక్షన్ చేస్తారని, ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ అయితే ముందు పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. హైదరాబాద్ నగరంలో సోమవారం వర్షం దంచుకొట్టింది. రాజేంద్ర నగర్లో అత్యధికంగా 110.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చార్మినార్లో 80.5 మిల్లీమీటర్లు, కాఫ్రాలో 74.8, షేక్పేట్లో 73.5, నాంపల్లిలో 70.5, అల్వాలో 70.3,
బౌదూర్పురాలు 69.5, బండ్లగూడలు 66, గండిపేటలు 65.8, సైదాబాద్లు 63.3, హైదరాబాద్లు 60.5, మల్కజ్గిరిలో 57.5, ఉప్పల్లో 56.8, మారేడ్పల్లిలు 55.5, సరూన్నగర్లు 53.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. गुलाब तुफान एफेक्ट तो कुरुसिन वर्षालकु मेडचल जिला जवाहर नगर पापय्य नगर लोनी रोड्लनी जलमयमय्याई. पक्कने उन्न अंगनवाडी स्कूल लोपलिकि कूडा वरद नीरु भारीगा चेरिते इल्ल चुट्टू नीरु उंडटंतो इंट्लो नुंचि बयटकु रावालंटेने प्रजलु तीव्र इब्बंदुलु पडुतुन्नारु. इक इदे अंशंपै मरింత समाचारं मा प्रतिनिधि वेंकटेश अंदिस्तारु. मेडचल जिला जवाहर नगर मुनिसिपल कॉर्पोरेशन लोनी पापय्य नगर लो मनं इप्पुडु उन्नां. నిన్న రాత్రి గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మొత్తం పాపయ్య నగర్ ఒక లోతట్టు ప్రాంతంగా ఉంది. ఇక్కడ ఇండ్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. పక్కకే ఒక అంగన్వాడి కేంద్రం కూడా ఉంది. పిల్లలు చాలా ఇబ్బందులకు పాలవుతున్నారు. మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా ఏది తెచ్చుకోవాలన్నా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మేము అనేక అవస్థలు పడుతున్నప్పటికీ ఇప్పటివరకు అధికారులు గాని రాజకీయ నాయకులు గాని ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని వాళ్ళు బాధను వెలిబుచ్చుకుంటున్నారు. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? నిన్న వర్షం దాటికి మీకు ఎటువంటి ఇబ్బంది ఏర్పడింది? నీళ్ళు చాలా వచ్చినాయి. బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. మాకు అన్ని మురికి నీళ్లు ఆ నీళ్ళు అన్ని మొత్తం ఇంట దాకా వచ్చేసినాయి. అన్ని ఈ టైంకు మా మర్ది ఉండి మా మేడం దగ్గర వెళ్ళి తాళం చేయి తీసుకొచ్చిండు. మేడం తాళం చేయడం వల్ల మా పిల్లలు మేము అందరం అందులో పోయి పండుకున్నాము. ఇంకా చాలా అయితే ఇబ్బంది చాలా ఉంది మాకు. ఇదైతే చాలా నడవలేని పరిస్థితి. మొత్తం ఇంతకుముందుకు అన్నీ నానిపోయినాయి. అవి బియ్యము ఇయ్యము అన్నీ మేము పోయి అక్కడ పడుకున్నాము. అప్పుడు అది చాలా నీళ్ళు ఉన్నప్పుడు మేము మనిషికి ఇంత డబ్బులు వేసుకొని మట్టి పోయించినాము. ఫస్ట్లా పోయిన సంవత్సరం కాక 4 గంటల కింద మట్టి పోయించుకున్నాము. కొంచెం మాకు ఇప్పుడు కొంచెం నిలవడానికే ఉంది. అప్పుడైతే చాలా పరిస్థితి. ఇప్పుడు కూడా మొత్తం మురికి నీళ్లు అవి ఇవి పిల్లలకు జ్వరాలు రోగాలు ఈ నీళ్ళతోటే ఎప్పుడు నీళ్ళలో ఉండడం అయిపోతుంది. చెప్పండి అమ్మా, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకు టీవీ ఎన్నిసార్లు టీవీ రిపోర్ట్ వాళ్ళు వచ్చినా కానీ మాకు ఇంతవరకు ఏం న్యాయం జరగలేదు. కానీ ఇప్పటి కూడా జరుగుతుందని నాకు నమ్మకం లేదు. కానీ మా బాధలు అయితే మేము పడుతూనే ఉన్నాం. ఎవరికి దృష్టికి ఎత్తలేదు ఇంకా. కానీ గత 10 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాం. అంటే గత 10 సంవత్సరాల నుంచి పాపయ్య నగర్ కు చెందినటువంటి వీళ్ళు అనేక ఇబ్బందులను మేము ఎదుర్కొంటున్నాము. ప్రతిసారి ఇదే తంత అవుతుంది. ప్రతి సంవత్సరం అట్లాగే వర్షం ఋతుకి పిల్లలు తీవ్రమైన ఇబ్బందులు పడడం పాటు ఇక్కడ దోమలు ఈగలతో డెంగ్యూ లాంటి రకరకాల రోగాల బాడి కూడా చాలా మంది ప్రాణాలు తమ ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఇక్కడ ఉన్నటువంటి మేయర్ అధికారులు కార్పొరేటర్లు సమస్యను పరిష్కారం వైపుగా పోవాలని గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎల్బీ నగర్ కామినీ ఆసుపత్రి నుండి బేగపేటలోని కిమ్స్ ఆసుపత్రికి లైవ్ ఆర్గాన్స్ లంగ్స్ ని 15 నిమిషాల్లో వైద్య సిబ్బంది తరలించారు. సుమారు 17 కిలోమీటర్ల మేర రాజకొండ సిపి ఆదేశాల మేరకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిర్ణీత సమయమైన కేవలం 15 నిమిషాల్లోనే అంబులెన్స్ కిమ్స్ కి చేరుకుంది. టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంట్ కార్యాలయం జూబ్లెల్స్ లో విద్యార్థి యువజన నాయకులతో భేటీ అయ్యారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు తలపెట్టిన విద్యార్థి నిరుద్యోగ ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, విమ్ నరేందర్ రెడ్డి, ఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, నాయకులు బెల్లయ్య నాయక్, హరికర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టు కోసం కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ పరుకులు తీయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి 3 గంటల్లోనే ముంబైకి చేరుకుంటారు. ఈ 2 నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రాజెక్టు సాధ్య సాధ్యాలపై ఇప్పటికే సర్వే కూడా చేపట్టినట్టు తెలుస్తోంది. భూసేకరణపై కేంద్రం బుల్లెట్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే మహారాష్ట్రలోని థానే జిల్లా అధికారులకు తెలియజేసింది. ముంబై హైదరాబాద్ మధ్య ప్రతి ప్రతిపాదిత రైలు మార్గంలో 650 కిలోమీటర్ల దూరంలో మొత్తం 11 స్టేషన్లు ఉండనున్నట్టు తెలుస్తోంది. బుల్లెట్ రైలుకు సంబంధించిన సమాచారాన్ని జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఎన్హెచ్ఎస్ఆర్సీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్కే పాటిల్, థానే జిల్లా డిప్యూటీ కలెక్టర్ ప్రశాంత్ సూర్యవంశీ ఇతర అధికారులకు ప్రెజెంటేషన్ ను వీడియో రూపంలో వివరించారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 14 గంటల సమయం పడుతోంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే 3 గంటల్లోనే ముంబైకి చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో కూడా దసరా పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ జాగృతి రెడీ అవుతోంది. తాజాగా తెలంగాణ జాగృతి లండన్ విభాగం ఆధ్వర్యంలో జరిగే మెగా బతుకమ్మ వేడుకల పోస్టర్ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి నాయకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 లండన్ లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బతుకమ్మ వేడుకల్లో యూకే తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. అక్టోబర్ 10 బతుకమ్మ వేడుకలో పాల్గొనే ఆడబిడ్డలకు తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా చేనేత చీరలను అందించనున్నామని తెలంగాణ జాగృతి యూకే విభాగం అధ్యక్షుడు సుమన్ బల్మూరి తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై ప్రభుత్వ విభాగాలకు సుమన్ ఫైర్ అయ్యారు. బురదలో పొర్లే పందికి పన్నీరు వాసన తెలియనట్లు బండి సంజయ్ తీరుందని విమర్శించారు. ప్రగతి భవన్ విలువ ఆయనకు తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాకానిగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ది అంటూ సుమన్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక లేఖ రాసిండు. ఆ లేఖలో టిఆర్ఎస్ పార్టీని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడిన తీరును ముందుగా మేము టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చేస్తున్నటువంటి పాదయాత్రకు అసలు ఎక్కడ స్పందన లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇవాళ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ పాలిట గుదిబండ అనేటటువంటిది ప్రజలు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఆ పాదయాత్రకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఆ పాదయాత్ర ఇంత వాళ్ళ వీళ్ళు చూపెట్టాలి, టీవీలో పేపర్లలో రాయాలనేటటువంటి ఆలోచనతో బెకార్ మాటలు మాట్లాడుతున్నాడు బండి సంజయ్. బూతు పురాణం అదేవిధంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే బడాజూట బండికి ప్రగతి భవన్ పనితనం ఎట్లా తెలుస్తుంది, బురదలు పొందే బురదల పొరలేటటువంటి పందికి పన్నీరు వాసన ఎట్లా తెలియదో, బురదలో పొరలే పందికి పన్నీరు వాసన ఎట్లా తెలియదో, బడాజూట బండికి ప్రగతి భవన్ పనితనం కూడా తెలియదు. అందుకనే ఆయన ప్రగతి భవన్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన రాసినటువంటి లేఖలో ప్రగతి భవన్ను చాలా విమర్శిస్తూ రాసిండు. ప్రగతి భవన్ గురించి చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఉద్యమ పోరాటాలకు, ఉద్యమ కార్యక్రమాలకు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి తెలంగాణ భవన్ ఎట్లయితే జన్మస్థానంగా మేము భావించే వాళ్ళమో తెలంగాణ ప్రజలు, ఇవాళ ప్రగతి భవన్ కూడా ఇది సకల జనుల సంక్షేమ భవన్, సబ్బండ వర్ణాల అభివృద్ధి భవన్, సమైక్య రాష్ట్రంలో అతి గతి లేని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సరికొత్త గతిని అందించినటువంటి, ప్రగతికి చిరునామాగా మారినటువంటి భవన్ ప్రగతి భవన్. తెలంగాణలో గతేడాది సెప్టెంబర్ అక్టోబర్ లో కురిసిన వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ రైతులకు 3 నెలలు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని స్పష్టం చేసింది. రైతులు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలంటూ రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. కర్షకులకు 4 నెలల్లో పంట బీమా సొమ్ము చెల్లించాలని ఆదేశించింది. దీంతో పాటు నష్టాల పాలైన కౌలుదారులకు పరిహారం బీమా చెల్లించాలని పేర్కొంది. నష్టపోయిన రైతులను త్వరగా గుర్తించాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు విజయనగరం జిల్లా గిరిజన ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. వరదలతో పాచిపెంటి మండలంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల వాహన రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేరంగి పంచాయతీ పనుకవలసుకు చెందిన ఓ నిండు గర్భిణీని ఆసుపత్రికి తరలించేందుకు గిరిజనులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. డోలీ సాయంతో ఆమెను వాగ్దాటించారు. సుమారు 4 కిలోమీటర్ల డోలీలోనే తీసుకువెళ్లారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రకాష్ రాజ్ ఆయన ప్యానల్ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మంచు విష్ణు ఆయన ప్యానల్ సభ్యుల నామినేషన్లు వేశారు. మంచు విష్ణు తన నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు. ఛాంబర్ ప్రాంగణంలో ఉన్న దివంగత దాసరి నారాయణరావుకు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నామినేషన్ వేశారు. ప్రతి తెలుగు నటి ఆత్మగర్వ పోరాటమని ఆయన తెలిపారు. ప్రకాష్ రాజ్ సినీ పరిశ్రమ వైపు ఉన్నారా, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా అని ప్రశ్నించారు. సినిమా టికెట్లను ఆన్లైన్ లో అమ్మాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సరికాదని చెప్పారు. పవన్ కళ్యాణ్ బ్యాకులను ఇండస్ట్రీ ఏకీభవించలేదని, తాను కూడా ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ రాసిన లేఖను సమర్థిస్తున్నానని విష్ణు చెప్పారు. చిరంజీవి నాగార్జున వంటి సినీ ప్రముఖులు చెబితేనే టికెట్లను ఆన్లైన్ లో విక్రయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టు మంత్రి పేర్ని నాని చెప్పారన్నారు. మా జీబీఎం లో సినీ పెద్దలు దీనిపై స్పందించే అవకాశం ఉందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అడిగిన ప్రతి ప్రశ్నకు తన తండ్రి మోహన్ బాబు సమాధానాలు చెబుతారని అన్నారు. మా ఎన్నికల్లోకి రాజకీయాలను తీసుకురావద్దని ఆయన కోరారు. మేమందరం ఒక ఫ్యామిలీ అని మేమందరం నమ్ముతున్నాం. ఇది నా కుటుంబం. మా కుటుంబంలో ప్రతి ఒక్క నటుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్ ఇది. ఎన్ని పొలిటికల్ పార్టీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీరే చేయండి. ఎన్ని ఆర్గనైజేషన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీరే చేసి బహిరంగంగా మీ ఛానల్స్లో మీరు చెప్పండి. అందుకే మొన్న మా ప్యానల్ ఇంట్రడ్యూస్ చేసిన రోజున నేను శిరస్సు వంచి నమస్కరించి పొలిటికల్ పార్టీస్ అందరికీ చెప్పింది, మా ఎలక్షన్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని. కానీ మీరు చూస్తున్నారు, నాకు 900 మంది సభ్యులు ఓటేసే 900 మంది సభ్యులు సపోర్ట్ నాకుంది. నా మేనిఫెస్టో చూసిన తర్వాత రేపు ఎల్లుండిలో నా మేనిఫెస్టో వస్తుంది. నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి గారు వచ్చి నాకు ఓటేస్తారు, పవన్ కళ్యాణ్ గారు నాకు వచ్చి ఓటేస్తారు. అంత కాన్ఫిడెంట్ నా మేనిఫెస్టో పైన నాకు. పవన్ కళ్యాణ్ గారు మా నాన్నగారిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు అడిగిన మాట వాస్తవమే. మేమందరం కూడా మీ మీడియా ద్వారా మేము తెలుసుకున్నాం. అది నాన్నగారే దానికి మాట్లాడాలి, ఎందుకంటే నన్ను అడగలే ఆయన, నాన్నగారే మాట్లాడతారు. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు నాన్నగారు. 10వ తేదీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 11వ తేదీ మా బహిరంగంగా మీ అందరినీ పిలిచి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్తారు.